అమ్మేద్దాం ఆక్రమంలో కంటాలు కూడా కాంతిషిక్లో భూములను గుర్తించండి జీవో యాభై తొమ్మిది దరఖాస్తుల పునఃపరిష్కరణ అధికారులకు క్యాబినెట్ సబ్ కమిటీ నిర్దేశం ఆ అర్హులైన పేదలకు ఇల్లు ఇంటి స్థలాల మంజూరుకు చర్యలు తీసుకోండి కేటీఆర్ సిగ్గుండాల ఇంకా ఇప్పుడు మాప ప్రభుత్వం కూలిపోతోంది ఉంది ఇప్పుడు మీరు వచ్చి సొక్కం పూస మాటలు చెప్తా ఉన్నారు ఈ దొంగలంతా మీటింగ్ పెట్టుకొని భూములు అమ్మేద్దామని చెప్పేసి సబ్ కమిటీ తీర్మానం చేసింది మంత్రుల సబ్ కమిటీ ఇప్పుడు మొత్తం వేల కోట్ల భూములు ఎక్కడెక్కడైతే భూములు అవన్నీ అమ్మడానికి సిద్ధమైపోయిన వీలుగా అందరం లేదు తెలంగాణ ఆక్రమణలోని గ్రామ కంఠాలు కూడా కాంతిశికుల భూములను గుర్తించండి అట అసలే ఎన్నికల సంవత్సరం సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలి కానీ ఆదాయవంతంతే అందుకే జియో ఫిఫ్టీ నైన్ కింద తిరస్కరించిన భూములను తిరిగి పరిశీలించాలని నిర్ణయించారు భూములను సాదా బైనామా కింద కొనుగోలు చేసి కొనుగోలు చేసిన వారికి వారికి హక్కు కల్పించ కల్పించడానికి వేగవంతం చేయనున్న నోటరీ పత్రాలపై ఇండ్లు స్థలాలు కొనుగోలు చేసిన వారికి వాటిని క్రమబుద్ధీకరించారు చీకుల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించనున్నారు అన్నిటికంటే ముఖ్యంగా పట్టణాల నగరాల్లోనే కాదు ఆక్రమణల్లో ఉన్న కంఠ భూములను కూడా క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారు తద్వారా ప్రభుత్వ గజనకు ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు తద్వారా ప్రభుత్వ గజనకు ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు ఎల్లా స్థలాలపై ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు చర్చించారు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన బీఆర్కే భవన్లో సోమవారం క్యాబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారుల సమావేశమైంది ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అందుకు కొత్త మాడ్యులను జారీ చేయాలని నిర్దేశించింది అలాగే జియో యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద అర్హులకు ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించడంపై చర్చించింది జివో యాభై ఎనిమిది కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా క్ర కానీ జియో యాభై తొమ్మిది కింద దరఖాస్తు చేసుకున్న వారికి మార్కెట్ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ సాగుతుంది అయితే వివిధ కారణాలు చూపుతూ అధికారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించారు మరోవైపు తాము దరఖాస్తు చేసుకున్న రెండు వేల సంవత్సరంలో మార్కెట్ విలువ కాకుండా ప్రస్తుతం మార్కెట్ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ చేస్తున్నారంటూ పలు పలువురు రుసుములు చెల్లించడం లేదు ఉదాహరణకు హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో జియో యాభై తొమ్మిది కింద యాభై నాలుగు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి సమగ్ర పరిశీలన తర్వాత సగానికి పైగా దరఖాస్తులు తిరస్కరణ గురయ్యాయి కొంతమంది దరఖాస్తుల క్రమబద్ధీకరణకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ ప్రస్తుతం మార్కెట్ విలువ ఆధారంగా క్రమబద్దీకరించడిచి మోపిడి అవుతుంది అవుతుందంటూ వారిలో చాలామంది రుసుములు చెల్లించడానికి ముందుకు రాలేదు ఈ అంశాలపై సమావేశంలో చర్చించారు తిరస్కరించిన దరఖాస్తు మళ్ళీ పరిశీలించాలని అధికారులు ఆదేశించారు అలాగే హెచ్ఎండిఏ మున్సిపాలిటీలో లేఅవుట్లు వేసి స్వీకరించడంపై ఇప్పటివరకు దృష్టి దుశ్చాహించారు కానీ గ్రామకంఠం భూముల క్రమబద్దీకరణతో కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అధికారులు సూచించారు నగరాలు పట్టణాల శివారులలో భూములు ఇప్పటికే కలెక్టర్లు గుర్తించారని వాటిని వేలం వేయచ్చని తెలిపారు నగరాలు పట్టణాల శివార్లలో భూములు ఇప్పటికే కలెక్టర్లు గుర్తించారని వాటిని వేలం వేయొచ్చని ఇందులో భాగంగా గ్రామాల్లో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ పైన చర్చించారు ఇక దేవాదాయ వెక్కు భూములపైన సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అసలు ఈయన ఈ మంత్రులు ఈ మంత్రులకు సంబంధించి ఈయననే ఎందుకు తులు ఈ ఎవరికి రైట్ లేదా ఇక్కడ ఇక భూములు అమ్మేయండి ఇప్పుడు కాంతీశీకుల భూములు గుర్తించాలి ఇప్పుడు గ్రామకంట భూములు ఉన్నాయి వాటిని క్రమబద్ధీకరించి వాటి ద్వారా ఆదాయం పెంచుకోవాలి ఇప్పుడు నోటరీ ల్యాండ్స్ ఉన్నాయి సాదాభైన ల్యాండ్స్ ఉన్నాయి వీటన్నింటినీ రెగ్యులైట్ చేసి ఏం లేదు ఆ రెగ్యులేషన్ ఛార్జెస్ అమాంతం పెంచాలి ఉన్నది లక్ష రూపాయలు చేయాలి మొత్తం సామాన్య సామాన్య మధ్యతరగతి పేద పేద కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలన్నిటినీ కూడా దోసుకుంటారు ఈ దొంగలంతా ఎవడన్నా పెద్దోళ్ళని దోసుకుంటాడే కానీ మీరు మాత్రం చిల్లరగా పేదోళ్ళను వాళ్ళ వాళ్ళ రక్త మాంసాలను తాగుతున్నారు రక్తం తాగి మా మాంసం తింటున్నారు మీరైతే